తెలంగాణ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుడిపాటి నర్సయ్య తుంగతుర్తి హాస్పిటల్ను సందర్శించారు. ఈరోజు పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్ను సందర్శించి పేషెంట్ల యొక్క ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు తుంగతుర్తి గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. అసలు ఇక్కడ ఒక దారుణమైన పరిస్థితి కనపడుతున్నది. 200 బెడ్స్ ఉన్నాయి, 200 మంది పేషెంట్లు ఉన్నారు, కానీ వాళ్ళ పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉన్నది. మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, ఈ తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల పక్షాన ఎమ్మెల్యే యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి దాపురించింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ హాస్పిటల్లో ఒక్కటే డాక్టర్ ఉన్నారు ఇక్కడ అందుబాటులో, మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి ఉన్నది. ఇప్పటి 3 నెలలకు ఒకసారి పెట్టాల్సినటువంటి అడ్వైజరీ కమిటీ మీటింగు, ఇప్పటికి కూడా అడ్వైజరీ కమిటీ మీటింగ్ పెట్టకపోవడం వల్ల ఇవాళ ఈ హాస్పిటల్ పరిస్థితి అధ్వానంగా ఉంది. చుట్టూ కంప చెట్లు, మురికి కాలువలు, దారుణమైన పరిస్థితి కనపడుతున్నది. మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాం, ఎమ్మెల్యే అధ్యక్షతన ఎమ్మెల్యే వెంటనే స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఎమ్మెల్యే కూడా ఈ హాస్పిటల్ సందర్శించాలి, అడ్వైజరీ కమిటీ మీటింగ్ పెట్టి ఈ చుట్టూ పరిసర ప్రాంతాలను శుభ్రం చేసి ఆ ప్రజల ఆరోగ్యాలు పట్టించుకోవాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ ఎమ్మెల్యేకు ఈ ప్రజల మీద లేదు, ఈ ప్రాంత ప్రజల మీద. కనీసం ఈ హాస్పిటల్కి వచ్చైనా చూసి ఈ యొక్క రోగుల యొక్క ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.